ప్రకాశం జిల్లా ఒంగోలులో రామ్నగర్ స్విమ్మింగ్ బేస్ క్యాంప్ క్లబ్లో ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జీవన్ పాల్గొన్నారు. అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి స్విమ్మింగ్ సెలక్షన్స్ నిర్వహించారు. సీనియర్ బాలురు గ్రూప్ విభాగంలో సిహెచ్ సోరారెడ్డిపాలెం మహేష్ కొత్తపట్నం, ప్రశాంత్ గణేష్ సాయిరాం కొత్తపట్నం ఎంపికయ్యారు. గ్రూప్ టూ విభాగంలో కేఫన్ ఈశ్వర్ పెళ్లూరు, కె హర్షవర్ధన్ ఒంగోలు, టి రిత్విక్ ఒంగోలు. గ్రూప్ త్రీ విభాగంలో కేవీవీ కార్తిక్ పెళ్లూరు ఎంపికయ్యారు. సీనియర్ బాలికల గ్రూప్ వన్ విభాగంలో ట్విన్వీ ఎంపికయ్యారు. ఎంపికైన జట్టు ఈ నెల 18-19 తేదీల్లో నరసరావుపేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి ఎస్ చంద్రశేఖరరావు తెలిపారు. ప్రకాశం జిల్లా అక్వటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ సెలక్షన్స్ బేస్ క్యాంప్ క్లబ్ స్విమ్మింగ్ క్లబ్ స్విమ్మింగ్ పూల్ నందు దీపక్ గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ చంద్రశేఖర్, డాక్టర్ చంద్రశేఖర్ గారు, శ్రీ సిహెచ్ జీవన్ కుమార్ గారు వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో మన జిల్లాకు చెందిన స్విమ్మర్స్ని ఎంపిక చేసి రేపు 18-19 తేదీలు నసరాపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలుపుతున్నాము. దీనికి సహకరించిన శ్రీ దీపక్ ఈరోజు ఇనాగ్రేషన్ జరగడం జరిగింది బేస్ క్యాంప్ రామ్నగర్లో. దీనికి కోవిడ్ నియంత్రణ నిబంధనలన్నీ పాటిస్తూ పోటీలు ఈ సెలక్షన్స్ జరుగుతుంది. అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఒక ఎత్తు అయితే స్విమ్మింగ్ ఒక ఎత్తు. స్విమ్మింగ్ స్పెషాలిటీ ఏంటంటే హెడ్ టు టో అన్ని జాయింట్స్ కూడాను మొబిలిటీ పెంచుతుంది స్విమ్మింగ్. ఇట్లాంటి యాక్టివిటీ ఏ స్పోర్ట్కి ఉండదు. సో స్విమ్మింగ్ని ప్రమోట్ చేయటం అనేది అన్ని స్పోర్ట్స్లోకంతా బెస్ట్ అడ్వైజ్గా మనం ప్రమోట్ చేయొచ్చు. సో ఈ పోటీల్లో ప్లస్ ఈ సెలక్షన్స్కి వస్తున్న వాళ్ళందరికి కూడాను ప్రకాశం జిల్లా అక్వటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ సెలక్షన్స్ బేస్ క్యాంప్ క్లబ్ స్విమ్మింగ్ క్లబ్ స్విమ్మింగ్ పూల్ నందు దీపక్ గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ చంద్రశేఖర్, డాక్టర్ చంద్రశేఖర్ గారు, శ్రీ సిహెచ్ జీవన్ కుమార్ గారు వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో మన జిల్లాకు చెందిన స్విమ్మర్స్ని ఎంపిక చేసి రేపు 18-19 తేదీలు నసరాపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలుపుతున్నాము.